మే హెల్ప్ యూ? ప్లీజ్ సార్. ఇదేమిటి? నువ్వు కూడా ఇదేమిటి? వాచి ఉంగరం కూడానా? ఓరి నాయన, ఇదేం దోపిడీ అండి బాబు? చట్టాన్ని కాపాడవలసిన పోలీసులే ఇలా దోపిడీకి దిగితే ఇక దొంగల్ని రక్షించేదెవరు? అయ్యా, ఇంతవరకు పోలీస్ స్టేషన్లో కానీ ఈ టౌన్లో కానీ మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. ఎవరు మీరు? గుడ్ మార్నింగ్ సార్. అరడజన్ దొంగల్లో ఒకటి దొరికాయంట? దొరకలేదు సార్, నేనే పట్టుకున్నాను. అంటే ఒకరిని పట్టుకున్నా ఇద్దరు వదిలేసాం అన్నమాట? నో సార్, వాళ్ళే పారిపోయారు సార్. నో ప్రాబ్లం, వీని ఒకటి పీకుతాను, వాళ్ళు బయటకు వస్తారు. ఏడు వాడు ఇక్కడ ఉన్నాను సార్. నేను సార్ టూ టౌన్ ఎస్ఐ అలీబాబాని. ఏమిటి గెటప్? దొంగ గెటప్ సార్. అంటే టూ టౌన్ లో ఎస్ఐ జాబ్ చేస్తూ వన్ టౌన్ లో దొంగతనాలు చేస్తున్నావు అన్నమాట? ఈ జాబ్ పార్ట్ టైమా? కాదు సార్, బ్యాడ్ టైం. ఆ మిగతా దొంగల్లో ఏ ఏ టౌన్ ఎస్ఐ ఉన్నారు, ఏ ఆఫీసర్లు ఉన్నారో వరుసగా చెప్పు. ఎస్పీ సార్. ఎస్ వన్, ఎస్పీ సార్. ఎస్ టూ, ఎస్పీ సార్. ఏమిటి, ఆ అరడోజు దొంగలో నేను ఉన్నానా? అబ్బే లేదు సార్, నేను మిమ్మల్ని ఎస్పీ సార్ అని పిలిచాను. దేనికి? నేను దొంగని కాదు అని చెప్పడానికి. వాళ్ళకి నాకు దొంగ పోలీసు సంబంధం తప్ప దొంగ దొంగ చుట్టరికి లేదు సార్. అబ్బో, అయితే ఈ వేషం ఎందుకు కట్టావు? దొంగని దొంగదారిలోనే పట్టాలని ఈ దొంగ వేషంలో బయలుదేరాను సార్. ఎవరిచ్చారు ఈ దొంగ ఐడియా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని మీరే కదా సార్ చెప్పారు. నేను ముళ్ళు విషయం చెప్పాను కానీ దొంగ విషయం చెప్పలేదే. చెప్పలేదా? దాని అర్థం అదే అనుకుని ఈ గెటప్ లో దొంగలు పట్టుకోవాలని వెళ్ళాను సార్. ఎవరన్నా దొరికారా? వాళ్ళెవ్వరూ నాకు దొరకలేదు సార్, నేనే వాళ్ళకు దొరికాను. నువ్వా? అవును సార్. దొంగల కోసం నేను దొంగ వేషంలో వెళితే వాళ్ళు పోలీసులు ఎస్ఐల వేషంలో వచ్చి నన్ను దోచేశారు. దొంగలు పోలీసులు ఎస్ఐ వేషాల్లో వచ్చారా? ఎస్ సార్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని వాళ్ళకు కూడా ఎవడో చెప్పినట్టున్నాడు, అందుకే యూనిఫామ్ ని యూనిఫామ్ తోనే కొట్టారు. లేదు సార్, చాలా అవమానంగా ఉంది. ఆ అవమానం భరించలేక అక్కడే బావిలో దూకి చద్దామనుకున్నాను. ఆ చుట్టుపక్కల ఒక్క బావి కూడా లేదు సార్, అన్ని పంపులే. బావి కోసం వెతుక్కుంటూ వస్తుంటే దారిలో ఈ పోలీసులు పట్టుకుని చితక్కొట్టుకుంటూ తీసుకొచ్చారు సార్. ఎస్ఐ నేను చెప్పలేకపోయావా? చెప్పాను సార్, చెప్తే ఇంకో నాలుగు ఎక్కువగా పీకారు. ఇంత అమాయకులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎలా బతుకుతారా మీరు? ఏదో మిమ్మల్ని చూసి ధైర్యం తెచ్చుకుని. కరెక్ట్ కరెక్ట్, సంతోషించాలి. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్త పరిశుద్ధ 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 ప్రభువా స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం బాబా సాయి బాబా విరిసినగా చంద్రుణ్ణి విడిపోలేవో కెరటాలెంతగా ఎగిసినగాని. నువ్వేమన్నా లతా మంగేష్కర్ అనుకున్నావా? ఏంటా పాటలు? ఆయన వచ్చే వరకు నేను ఎలాగా పాడతా? మా ఎస్ఐ గారు పూజ చేసుకుంటుంటే పాటలు పాడి న్యూసెన్స్ చేస్తావా? నీ మీ కేసు పెట్టి లాకప్లో తోస్తా సార్. ఎస్ సార్. మీరు తెగ రెచ్చిపోకండి సార్, ఆవిడ మా అత్తయ్య గారు. అత్తయ్య గారా? సారీ సార్, మన్నించండి. అమ్మాయి గారు? అమ్మాయి గారా? ఈ వయసులో మా అత్తయ్య నీకు అమ్మాయిలా కనిపిస్తున్నావా? అమ్మాయిలా కాకపోతే నేను ఎలా కనిపిస్తున్నాను? అసలు ఇప్పుడు నా వయసు ఎంత? మొన్నగా 16 ఏళ్ళు వచ్చాయి. మొన్న? మొన్న అంటే అదే మొన్న 50 ఏళ్ళ క్రితం. 50 ఏళ్ళ క్రితం 16 అంటే 1 2 3 లెక్క టక్కర్లేదు.
66 ఏళ్ళు. మరి ఈ వయసులో పాటలేంటమ్మా? మా ఏకలింగానికి ఈ పాట అంటే చాలా ఇష్టం. ఆయన ఎవరు? ఇంకెవరు, మహవారే. ఆయన వచ్చేదాకా ఇలా పాడుతూనే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళారు? మార్కెట్ కా? లేదు, 50 ఏళ్ల క్రితం తప్పిపోయారు. తప్పిపోయారా? ఎలా? అది 16 ఏళ్ల కథ. వివరాలు అడిగావో చస్తావు. అలాగా సార్, అయితే చెప్పొద్దమ్మా. చెప్పొద్దా? వింటావేమో, నీకు ఈ డైమండ్ ఇచ్చేద్దాం అనుకున్నాను. డైమండ్ ఇచ్చేద్దాం అనుకున్నారా? మా ఏకలింగాన్ని వెతికి తీసుకొస్తే నీకు ఈ 25 లక్షలు విలువ చేసే డైమండ్ ఇచ్చేస్తాను. అయితే ఆయన గురించి బ్రీఫ్ గా కొంచెం చెప్పండి. నా 16 ఏట మా ఏకలింగం బావతో నాకు పెళ్లి జరిగింది. హనీమూన్కి రాజమండ్రి కోట్లింగాల రేవుకు వెళ్ళా. హనీమూన్కి రాజమండ్రి కోట్లింగాల రేవుకు వెళ్ళారా? అది పుణ్యక్షేత్రం కదా, అక్కడికి ఎందుకు వెళ్ళారు? అప్పటికింకా ఊటీ కట్టలేదయ్యా. కోట్లింగాల రేవులో స్నానం చేసి చేసుకోవాలని ఇద్దరం కలిసి రేవుకు వెళ్ళాం. టవలు చెంబు తన దగ్గర ఉంచుకొని ముందు నన్ను వెళ్ళి స్నానం చేసి రమ్మన్నాడు మా బావ. నేను నీళ్లలో మునిగి లేచేసరికి టవలు చెంబు ఉన్నాయి, కానీ మా బావ లేడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా బావా బావా అంటూ వెతుకుతూనే ఉన్నాను. బట్ నో యూస్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఆయన వెతికితే చెప్పగించే బాధ్యత నాది. ఏమిటది? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటారో చెప్పగలరా? తెలిస్తే నేనే వెళ్లేదాన్నిగా. అవును, అది నిజమే. పోనీ ఆనవాళ్ళు ఏమైనా చెప్పగలరా? కుడి చేతిలో సుత్తి ఉంటుంది, ఎడం చేతిలో కొడవలు ఉంటుంది. కమ్యూనిస్ట్ కదా? కాదు, ఎడం చేతిలో ఉలి ఉంటుంది. సుత్తి ఉలినా? కొత్త పార్టీయా? ఆయన శిల్పి, ఎక్కడ రాయి కనపడ్డా వదిలేవాడు కాదు. తీసి ఎవరి మీదకైనా విసిరేవాడా? కాదు, అందమైన శిల్పాలు చెక్కేవాడు. చెక్కేవాడే చెక్కేశాడు అన్నమాట. నో ప్రాబ్లం. ఇంకా వెన్ను మీద పావలా కాసంత పుట్టుమొచ్చుండే. ఈ డీటెయిల్స్ సార్. నమస్తే సార్. ఏమయ్యా, ఆ ఎస్ఐ రాలేదా? రాలేదు సార్. టైం 10:30 దాటింది, ఆయనకి రాలా. రాను రాను ఆ విధవకి భయభక్తులు లేకుండా పోయి రాని చెప్తాను. నా జీప్ వేసుకొచ్చింది నువ్వేనా? నేనే. నువ్వు జీప్ వేసుకొస్తే నేను ఎలా వస్తాననుకున్నావు? నీకు నా సైకిల్ వదిలిచ్చాగా. జీపు నాకు, సైకిల్ నీకు. నువ్వు హెడ్ కానిస్టేబుల్వి, నేను ఎస్ఐని. ఎస్ఐవా? రేయ్, ఏఎస్పి గారింట్లో ఎంగిలాకులు ఎత్తేసి నిన్ను ఎస్ఐని చేసింది నేనురా బాబాయ్. ఫ్లాష్ బ్లాక్ వద్దు, నా సీట్లోంచి లేచి మర్యాదగా నాకు రెస్పెక్ట్. నిన్నటిదాకా లాగులు లేకుండా తిరిగిన వెధవి నీకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలరా? నిన్నటిదాకా లాగు లేకుండా తిరిగేవారా? చిప్పాడు. చేతగాని పోలీసులు, అసమర్థ పోలీసులు, చేతగాని పోలీసులు. ఆగండి, ఆగండి. ఏమిటి కేకలు? ఏం జరిగింది? రాత్రి మా ఇళ్లలో ఎవరు స్నానాలు చేయలేదు, అందుకని పోలీస్ స్టేషన్ లో చేద్దామని వచ్చారా? చివరికి టీవీలో 15 పెంపకం ప్రోగ్రామ్ కూడా చూడలేదు. అయితే టీవీ వాళ్ళు మీ మీద కంప్లైంట్ ఇవ్వాలి, కానీ మీరు వచ్చి టీవీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారేంటి? అన్నంతని మూతలు కూడా కడుక్కోలేదు. ఏ నాకున్నారా బాబాయ్? నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు డామినేట్ చేయకూడదని చెప్పానా? రేయ్, ఐజీ గారి బామ్మకి బత్తాయి రసం తీసి నీకు ఉద్యోగం ఇప్పించారా? పర్సనల్ సొద్దు, పబ్లిక్. అలాగే పబ్లిక్, ఇప్పుడు చెప్పండి మీ సమస్యలు ఏమిటి? రాత్రి మా పేటలో 250 టీవీ యాంటీనాలు దొంగిలించారు. ఎవరా దొంగ నా యాంటీనా గాళ్ళు? మా వీధిలో 18 మంత్రుల పంపులు, 9 కుడాయిలు, 16 గొట్టాలు విప్పుపోయారు. ఎవరా గొట్టంగాళ్ళు? అది తెలుసుకోవడానికే మీ దగ్గరికి వచ్చాం. అంటే మేమే దొంగిలించామని మీ అనుమానమా? కాదు, మీరు ఆ దొంగల్ని పట్టుకుంటారని మా నమ్మకం. మీ కేసు సంగతి నేను వెంటనే పరిశీలించి పరిశోధిస్తాను, మీరు హ్యాపీగా ఇళ్ళకు. కాదు, మీరు ఆ దొంగల్ని పట్టుకుంటారని మా నమ్మకం. మీ కేసు సంగతి నేను వెంటనే పరిశీలించి పరిశోధిస్తాను, మీరు హ్యాపీగా ఇళ్ళకండి. రండి బాబు, రండి. స్టార్ టీవీ, జీ టీవీ, ఎంటీవీ అన్ని ఛానల్స్ క్యాచ్ చేస్తుంది. రండి తీసుకోండి. ఏ యాంటీనా అయినా సరే 10 రూపాయలు, ఏ యాంటీనా అయినా 8 రూపాయలే. రండి బాబు, రండి. 8 రూపాయలు మాత్రమే. నా ఫేస్ చూస్తే గొట్టాలు కొనుక్కునే గొట్టంగాళ్ళ కనిపిస్తుందా? బాగా చెప్పారు సార్. మీకు కావాల్సింది గొట్టాలు కాదు యాంటీనాలు.
అసలు ముందు మీ ఇద్దరు ఇట్రండి. నీ పేరేంటి? పూలందేవి. పూలందేవి అంటే మీది చంబల్లోయ? కాదు, అరకులోయ. ఉంటున్నది వైజాగ్ ముడసర్లోయ. నీ పేరు? నా పేరు చెప్పాలంటే సిగ్గుగా ఉంది. ఏ అంత నీచమైన పేరా? ఛీ, కాదు. మరి నా పేరు చెప్తే మీకదో రకమైన అయితే కలగాల్సిందే. ఏమిటది? పూజాబేడి. చూడండి పూలన్ బేడీస్, మీకు ఈ సరుకులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి? అది బెమ్మం బెదర్స్ అని ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళమ్మారు. మా అన్నయ్యల పేర్లు చెప్తావా? వండు నీ పని చెప్తా. ఏమండి ఈ పంపులు గొట్టాలు? కోటయ్య అనుకో అని వాళ్ళమ్మారు. మా అన్నయ్యల పేర్లు చెప్తావా? వీళ్ళు ముగ్గురు, వాళ్ళు ముగ్గురు, అంటే అరడజన్ దొంగలే. చూడండి దొంగతనం ఎంత తప్పో, దొంగ సామాన్లు అమ్మడం కూడా అంతే తప్పు. ఇవి దొంగ సామాన్లా? అవును. అయ్యో ఆ విషయం మాకు తెలీదండి. తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే. నన్ను క్షమించకండి సార్, నన్ను క్షమించకండి. వెంటనే ఉరి తీయించండి, నన్ను కూడా ఉరి తీయించండి. వద్దు, మీరేడవద్దు. మీరేడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. సరే ఈసారికి మిమ్మల్ని క్షమించి సామాన్లు మాత్రం తీసుకెళ్లిపోతాం. కానిస్టేబుల్స్, సామాన్లు జీపులో ఎక్కించండి. ఏ సామాన్లు సార్? అవేనయ్యా, యాంటీనాలును పంపులు. మనం ఇక్కడ ఉండగానే సామాన్లు ఎవరో లేపేశారు సార్. ఎవరో కాదు, ఖచ్చితంగా ఇది అరడజన్ దొంగల పని. వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి వెతికి పట్టుకుని వాళ్ళ పెళ్లి చేస్తాను. చూడండి ఆ దొంగ నా బిడ్డలు ఏ గెటప్పులోనైనా రావచ్చు, జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉన్నాయి. మరి అవే పోలీసు బుద్ధులు. అడుక్కు చావండి. ఈ పిల్లకాయల్ని ఎక్కడో చూసినట్టుందే. నాకు కూడా మీ హెడ్ కాయని ఎక్కడో చూసినట్టుంది సార్. హలో, ఎప్పుడైనా దిలీప్ కుమార్ ని చూసావా? ఆయనే చూడలేదంటే ఈయన చూసే అవకాశం ఎక్కడుందా నీకు? అది కాదండి, ఎక్కడో జైల్లో. కరెక్ట్ కరెక్ట్. అయ్యో ఆగస్టు 15 నేను ఖైదీలకి స్పీట్లు పంచి పెడతా ఉంటే నువ్వు కటకటాల్లోంచి చూసుంటావు. కటకటాల్లోంచి కాదు సార్, కాకి యూనిఫామ్ లో చూసుంటాను. నేను 2 టౌన్ ఎస్ఐ ఆలీబాబాని. ఎస్ఐ వా? మరైతే ఈ సెటప్ అంతా ఏంది అని? దొంగల్ని పట్టుకోవటానికి మారు వేషాలు వేశాను సార్. యో దొంగల్ని ఇయ్యాలి కాబట్టి రేపు పట్టుకోవచ్చయ్యా, ముందే బయట కాపలాగండి. ఈ మధ్య కళ్యాణ మండపంలో కూడా బాంబులు పేలుస్తున్నారంట. ఎస్ సార్. ఎవరు పిలిచినా గానీ లోపలికి రాకూడదు. మీరు పిలిచినా సరే లోపలికి రావు సార్. కమ్ ఆన్. పిచ్చిన పిల్లకాయలు, ఇదిగో ఆ దొంగ నా బెమ్మ బెదర్స్ గాళ్ళకి ఈ పోలీసు వాళ్ళు కాపలా పెట్టేశా. సచ్చా ఇక లోపలికి రాలేరు. లైన్ క్లియర్. మరి ఇంకెందుకు కలిసాం? సేవ్ చేసుకున్నాం మన నాన్నగారిని చూసి చాలా రోజులైంది. బాగున్నారా? అడిగానే చెప్పమ్మా. అలాగేనండి. నా దొంగ నా బిడ్డలారా, మనకంటే ముందు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయి చేంజ్ చేసేసుకుంటున్నారు. లోపలికెళ్ళమ్మా. అన్నగారు ఈ మధ్యన మీరు ఏదో కొత్త మ్యాజిక్ కనిపెట్టారంట, ఏదో ఒకసారి చేసి చూపించండి. నీ అసెంబ్లీలో నా చేరు, ఇక్కడ మ్యాజిక్ చేయరా? ఎంటోడు ఏదో ముత్తర పడుతున్నాడు కదా, చెయ్యి బ్రదరు. అంతేనంటవా? సరే అమ్మా సెల్లమ్మా, కొంచెం ఆ గోల్డ్ సైన్ ఇయ్యమ్మా. జంబలోరి కిల్ల, పంబలోరి కిల్ల, ఈ చైన్ ఈ బాబు గారి జేబులో వేశారన్నమాట. ఇప్పుడు ఈ చైన్ ఆ సెంటర్ బాబు గారి జేబులో తెలుతుంది. జంబలోరి కిల్ల, పంబలోరి పిల్ల, మిషన్ మీద తీసుకున్నాను. ఓరే నీ ప్యాకెట్ లో నా పొట్లం. ఈ మ్యాజిక్ ఎప్పటిదరేది? కన్నాంబ కాలం నాటిది. ఇప్పుడు లేటెస్ట్ గా నగ్మా మ్యాజిక్ చేసి చూపిస్తాను, కళ్ళు గిర్రం తిరుగుతాయి. ఆ ఫ్లవర్ ఒకసారి ఇలా అమ్మా ఇవ్వు. దీన్నేమంటారు బాబు? రోజ్ 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 రోజ్. ఈ ఫ్లవర్ ఇటు చెవిలో పెడుతున్నాను. ఇది ఇక్కడే ఉంటది, ఆ షైనీ సైడ్ బాబు గారి జేబులోంచి తన్నుకుంటూ వచ్చేది. అగా నుంగం బాకం, ఇరగం బాకం, మీనం బాకం, నుంగం బాకం, ఇరగం బాకం, మీనం బాకం, చెయ్యి జట్ట జట్ట బుట్ట తుట్ట జట్ట బుట్ట బుట్ట.
బెమ్మంతో గేమ్స్ ఆడుకు, బట్టర్ మిల్క్ అయిపోద్ది. బ్యాడ్ టైమ్. పెళ్లి మండపం మీద చదివింపులు చదివించడం చాలా కష్టమైపోద్ది. అందరూ ఇక్కడికి వచ్చి చదివించుకోండి, రండి. పెళ్లి కూతురికి గుమ్మడి అంజలిదేవి 116. ఆహా, మంచి బోని. గుమ్మడి అంజలిదేవి గారు 116లో వెళ్ళిరమ్మా. కోడ శ్రీనివాసరావు పెళ్లి కొడుక్కి 1116. ఆహా, నోట్ దిస్ పాయింట్. శ్రీ కూడా రాసుకోండి, వెళ్ళండి. శీలా మల్లికార్జునరావు పెళ్లి కుమార్తెకి పెళ్లి కూతురు చదివించుకోవాలంటే ఈ పక్కకి రండి బాబు, రండి రండి రండి. మీకెందుకు బాబు గారు ఈ శ్రమంత? ఈ పల్లెని మేము చూసుకుంటాం కదా, మీరు వెళ్ళి శుభ్రంగా ఫోన్ చేయండి. ఆ ఇందులో శ్రమ ఏముంది బాబు గారు, మేము సుష్టిగా ఫోన్ చేసి వచ్చాం. మీరు వెళ్ళి ఆకులు రండి బాబు, రండి రండి బాబు. మల్లాది వీరేంద్రనాథ్ వెండిపల్లి, మల్లాది వీరేంద్రనాథ్ వెండిపల్లి ఒకటి రాసుకో. అదవయ్యా. పీలా మల్లికార్జునరావు స్టీల్ క్యారేజీ, పీలా మల్లికార్జునరావు స్టీల్ క్యారేజీ రాసుకో. శోభమస్తు అయ్యా, ఇక వరుసగా చదివింపులు కానివచ్చు. చదివింపులా? ఇందాకే చదివించేసాగా. చదివించారు ఎవరికి? అదిగో వాళ్ళకే. మీరు వాళ్ళు ఎంత బుద్ధిగా ఉంది రా తల్లి, మెడలో నగలే వెయ్యనా, చేతికి గాజులు తొడగనా, దొంగనా బుద్ధులా అన్నలు, ఎంత ప్రేమతో తెస్తిరి సొమ్ములు, పెళ్లి వాళ్ళ ఇల్లే దోచి ఎంతో క్యాషు పట్టామమ్మో, ఊరి వాళ్ళ కొంపల దోచి నగ నట్రా తెచ్చావమ్మో, ఇంత ప్రేమ నా మీదెందుకు అన్నయ్య అన్నయ్య అన్నయ్యోయ్, ఇంత రిస్క్ చేశారెందుకు అన్నయ్య అన్నయ్య అన్నయ్యోయ్. చెల్లి కోసం మా బుల్లి కోసం ఈ దోపిడీలు ఈ దొంగతనాలు, చెల్లి కోసం చెల్లి కోసం చెల్లి కోసం. ఉంగరం ఎప్పటిదో భలే దొరికితే బుజ్జిమండా. ఈ లాకెట్ తీసుకో, ఈ ప్యాకెట్ తీసుకో. హే సిస్టర్, ఏంటని అంటున్నాడు? ఆ జాకీ చాన్ సినిమాలు చూడద్దరా అంటే అయ్య చూస్తాడు. ఇదిగో ఇట్టాని పిచ్చి పిచ్చి భాషలతో మన బెదర కొడతాడు. ఆ సంగతి వదిలే గాని అమ్మా, ఇంకా నీకేం కావాలి చెప్పమ్మా. బిగ్ బ్రదర్ చెప్పు సిస్టర్. మరే నేను పట్టు చీర కట్టుకుని పెళ్లి పీటల మీద కూర్చుంటే ఎలా ఉంటుందో థింక్ చేయి. మిడిల్ బ్రదర్, నేను తెల్ల చీర కట్టుకుని పాల గ్లాస్ పట్టుకుని గదిలోకి వెళ్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఫీల్ అవ్వు. ఒరే స్మాల్ బ్రదర్, నువ్వు నీ మేనల్ని నెత్తుకుని ఆడిస్తుంటే వాడు నీ బట్టలు తడిపేస్తే ఎలా ఉంటుందో ఒకసారి డ్రీమ్ లోకి వెళ్ళు. ఏంటమ్మా నువ్వు అనేది చెప్పు. అప్పుడే నాకు పెళ్లి ఏంటన్నయ్యా? అసలు నీకు పెళ్లి చేస్తామని ఎవరన్నారమ్మా? అయ్యో నాకేమంత వయసు అయిపోయిందని అప్పుడే పెళ్లి శోభనం అంటున్నారు. పెళ్లి శోభనం అని నేను ఎప్పుడు అన్నావమ్మా? ఏంటి, నిన్ను మావయ్య అని పిలవడానికి నేను పిల్లల్ని కనాలా? బ్రదర్, ఈ సీన్ నీకేం అర్థమైందా? అరటి పండు ఒలిచినట్టుగా అర్థమైపోయింది. ఏమిటి అర్థమైపోయింది? అర్జెంట్ గా మనకు ఒక బావ కావాలి, దానికి ఒక మొగుడు కావాలి, వాడిని వెతకడానికి పెళ్లిళ్ళ బ్రోకర్ పిండాల శాస్త్రి కావాలి. ఇప్పుడు వాడెక్కడ దొరుకుతాడబ్బా? పిచ్చి కుక్కలు తిన, నీ కోసం చెరువులు మహాసముద్రాలు నదులు అన్ని వెతుకొస్తున్నారు కదరా. సంథింగ్ తెలుగులో చెప్పండి. అదే మా అన్నయ్య నిన్ను ఎక్కడ పట్టుకోమన్నాడు. ఏమిటి పట్టుకుంటుంది నా లెగ్గు? ముందు కుర్రాడి ఫోటో చూడండి. ఈ కుర్రాడి పోస్ట్ ఏంటో? పోస్ట్ అంటూ ఇంటింటికి తిరుగుతుంటాడు పోస్ట్ మ్యాన్. వారిని పోస్ట్ బాక్స్ లో నా లెటరు. మా చెల్లెలికి కావాల్సింది పోస్ట్ మ్యాన్లు వాచ్ మ్యాన్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదురా. మరి బ్లేడు బాబులు కత్తిరి బాబులు. యు మీన్ దొంగస్? yes. ఇదిగోండి ఈ ఫోటో చూడండి. ఇతను జేబు దొంగ, ఇతను కొండవీడి దొంగ, ఇతను అడవి దొంగ, ఇతను మంచి దొంగ. You something is case of fear that the bloody kill of my stomach some show. ఏమంటున్నారు మీరు? థూ అంటున్నాడు. మా చెల్లి కావాల్సింది సినిమా దొంగలు కాదు, వాటమైన ఒరిజినల్ దొంగ. చూడు బ్రెండవ్, ఇలా 1.5 మర్డర్ గాళ్ళు, 1/2 మర్డర్ గాళ్ళు, చీప్ గా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండేవాళ్ళు మాకుంటాయా? మా లెవెల్ కి మినిమం తీహార్ జైల్లోనో అండమాన్ జైల్లోనో ఉండేవాడు కావాలి. తీహారు అండమాను అంటే ఏ టైప్ అయి ఉండాలి? ఓ శోభరాజు, దావూద్ ఇబ్రహీమో, లేదు ఓ మైసూర్ వీరప్పన్ లాంటి మంచి కుర్రాన్ని చూడు. హలో, హర్షద్ మెహతా టైప్ అయినా ఓకే. వాళ్ళైతే చాలా కాస్ట్ ఎక్కువ అవుతుందండి. కాస్ట్ గురించి క్యాస్ట్ గురించి యూ డోంట్ వర్రీ. నువ్వేళ మంచి సంబంధం చూడు. దాని పెళ్లి కోసం డే నైట్ కన్నా లేచి కష్టపడి పనిచేస్తా. అవసరం అయితే ఆడవేశమే కాదు మాడా వేషం కూడా వేస్తాం.
ట్యాక్స్ చేయండి. ఎవరు వీళ్ళు? ఏమో మరి, ఎప్పుడు చూడకూడలేదు. నీకు ఇంత తొందరగా పోయే కాలం వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు లప్పో. ఈ చేత్తో ఎన్నో పూజలు చేసినావు, అయినా భగవంతుడు ఓకే చేయకుండా నీకు అన్యాయం చేసేసినాడు లప్పో. ఆ దేవుడు నీకు హ్యాండ్ ఇచ్చాడు, నువ్వు మాకు లెక్స్ ఇచ్చిపోతావు లప్పా లప్పా లప్పో. తరంగాలలో ఎవరికి ఎవరు సొంతము, మాకంటే ముందే వాలిపోయారు, మీ కబురు ఎలా అందింది వదిన? ఎడం కన్న తిరితే వచ్చానులే వదిన లప్ప, ఊరుక వదిన లప్ప, ఊరుక వదిన లప్ప, ఊరుక వదిన లప్ప. ఏడు చేసి నువ్వు ఎక్కడ చచ్చిపోతావు అని నాకు భయంగా ఉంది వదిరా. అప్పో అప్పో అప్పో, ఆ హెడ్ నాది. నీది కాదు, హెడ్ శవాంది, గోల్డ్ నాది. దేవుడో, పక్కింటి కుర్రాడికి లవ్ లెటర్ రాసేందని నీ కాకు నన్ను ఫెడీలు ఫెడీలు తండేదాని, ఇప్పుడు నన్ను ఇవ్వటం తరక్కయా. నీకు అంతగా తల్లించుకోవాలంటే నేను తల్లి పెడతా. మా శవం దగ్గర మేము ఏడవకుండా మమ్మల్ని లేపేసి మీరు ఏడుస్తారండి. ఇప్పటిదాకా మీరు ఏడిచారు కదా నాయన, కాసేపు మమ్మల్ని కూడా ఏడవనండి బాబు. మేము ఏడ్చలేక ఎలాగో మీరు ఏడుస్తారు. మా పెద్దమ్మ పోతే మేమే అంత గట్టిగా ఏడవట్లేదు, మీరు మమ్మల్ని డామినేట్ చేసి మరీ ఏడుస్తున్నారు. ఇంతకీ ఎవరు మీరు? మా వేలు విడిచిన కృష్ణక్కకి కాలు జారిన చెల్లెళ్ళం. కృష్ణక్కేంటి? మా పెద్దమ్మ పేరు సుబ్బాయమ్మ. సుబ్బాయమ్మ పోయిన తర్వాత పేరు మార్చారా? బతుకున్నప్పుడు పోయినప్పుడు అదే పేరు ఆవిడికి. మరి ఇందాక నుంచి గుక్కపట్టి ఏడుస్తుంటే ఒక్కరు చెప్తావరే. చెప్పాడో అనిస్తేగా, చెప్పని చేడిస్తేగా. ఆయన శవం మొహం చూసి గుర్తుపట్టలేదా? శవాన్ని చూస్తే ఆనందంగా ఏడవాలనిపించదు కానీ ఆరాధించలేదు. ఏడిచినట్టుంది. మా శవాన్ని మాకు వదిలేసి మీ శవం ఎక్కడ పోయి ఎత్తుకోండి ఫాదర్గా. యూ బ్లడీ లేడీ అని చూడకుండా మెడ పట్టుకు తోస్తావా? పెద్ద మీకే శవం ఉందని మురిసిపోకు. మాకు కూడా చుట్టాలు ఉన్నారు, వాళ్ళు పోతే అప్పుడు మాకు సేవలుంటే మేమే ఏడుస్తాం. పదండ్రా పోదాం అంటుంది. వీళ్ళు ఆడోళ్ళు కదా? ఆడోళ్ళు అయితే ఏంటి, మగోళ్ళు అయితే ఏంటి, ముందు శవాలు లేకపోతే పట్టండి పట్టండి. అయ్యో నగలు 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 ఆగండి ఆగండి, శవాన్ని వేసుకుని ఇక్కడికి వచ్చేసారేంటి? ఇది శ్మశానం కాదు, పోలీస్ స్టేషన్. ఆ విషయం మాకు తెలుసు సార్. తెలిస్తే ఎక్కడికి ఇంతకు తెచ్చారు సార్? ఒక్కసారి మా శవాన్ని చూడండి సార్. ఏ అంత చూడాల్సిన శవం? పర్వాలేదు, పెద్దావిడి. ఆ పెద్దావిడి మీద నగలేమయ్యాయని ఒక్కసారి అడగండి సార్. ఏమండి పెద్దావిడి గారు, మీ వంటి మీద నగలేమయ్యాయి? అడగమంటున్నది ఆ శవాన్ని కాదు సార్, మమ్మల్ని. ఆ నగలెవరు దోచుకెళ్లారో ఒక్కసారి అడగండి సార్. ఇప్పుడు చెప్పండి, ఆ నగలు ఎవరు దొంగిలించారు, వాళ్ళు ఎలా ఉంటారు? అచ్చం ఆడవాళ్ళలో ఉన్నారు సార్, అరడజుల మంది ఉన్నారు సార్. అయితే సందేహం లేదు, ఇది ఖచ్చితంగా అరడజనోగుల పని. కరెక్ట్ గా నేను కూడా అదే చెప్పాలనుకున్నాను సార్. పిల్లికి సైట్ ఉంటే ఎలక కన్నుగొట్టిందని కేవలం నీ అసమర్థత వల్లే ఆ అరడజనోగులు రెచ్చిపోతున్నారు. చివరికి శవాలను కూడా దోచే స్థితికి వచ్చారంటే దానికి పరిష్కారం ఒక్కటే. మొహమాట పడకుండా అదేంటో చెప్పండి సార్. నిన్ను పీకేసి వేరే ఎస్ఐని పిలిపించడం సార్. పెళ్ళాం పిల్లలు లేనివాణ్ణి, అంత పని చేయకండి సార్, ఒక్క ఛాన్స్ ఇప్పించండి. ఆ అరడజన్ దొంగలు ఎక్కడున్నా సరే పోలీస్ కుక్కలా పసిగట్టి, వేట కుక్కలా వెంటాడి, ఊర కుక్కలా పట్టేస్తాను. కుక్కలాగానా? దాచుకున్న గుడ్డు కొట్టు లుక్కు వేస్తే కొండ మీద సామలోని సంచి పట్టు చంకనున్న పిల్ల దాన్ని చేతుకున్న గాజు మిస్సు కన్న పిల్ల పొంగు చాటు పర్సులోని క్యాష్ ఖుషి. పట్టుకో పట్టుకో పొల్లి
అర్ధరాత్రికి చురాళ్ళు సూది చూపిస్తున్న చుట్టేస్తారు. పోయిందా పోయిందా జయగొండ పోయిందా గోవిందా గోవిందా గోపం గోవిందా కళ్ళ జోడు పట్టు కాలి జోళ్ళు ఫిట్ చాకి రేపు పెట్టు నిన్ను నిన్న అరడజన్ దొంగల్ని పట్టుకోమని పంపిస్తే నువ్వు ఇక్కడ జాగింగ్ చేస్తూ వచ్చే పోయే జాగింగ్ చేసేవాళ్ళని గుర్తేస్తావా? జాగింగ్ నా బొంద, ఇది చేసింగ్ సార్. ఆ అరడజన్ దొంగల్ని పట్టుకుందామని వెంట పడ్డాను, వాళ్ళు సడన్ గా కత్తులు తీశారు. మరి నువ్వేం చేశావు? నేనంత తెలివి తక్కువ వాడినేంటి, వాళ్ళకి దొరకకుండా పరిగెత్తుకొచ్చేసా. సిగ్గులేదు? నేనెందుకు సిగ్గుపడాలి సార్? నన్ను పట్టుకోలేకపోయినందుకు వాళ్ళు సిగ్గుపడాలి గాని. ముందు నువ్వు యూనిఫారం ఇప్పే. చచ్చా, ఫ్యామిలీ లేడీస్ ఉన్నారు, బాగోదు. మళ్ళీ షట్ అప్. ఆఫ్ టాల్ అరడజన్ దొంగలు ఎలా పట్టుకుంటాడండి? అతనంత అతని వయసు అంతా
థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చూసారా, మేడం గారిది కూడా నా వయసే కాబట్టి నా ప్రాబ్లం ఈజీగా అర్థం చేసుకున్నారు. మీ వయసు ప్రాబ్లం ఏమిటో మాకు తెలుసు. మరి తెలుసుంటే ఒకరినో ఇద్దరునో పట్టుకోమనండి, ఈజీగా పట్టి తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. అయితే ఇద్దరక్కర్లేదు, ఒక్కడిని పట్టుకోవచ్చాను. వాడెవడో చెప్పండి, ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. అప్పాజీ తెలుసుగా నీకు. అప్పాజీనా? ఓహో, శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గర ప్రైమ్ మినిస్టరా? ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడా సార్? ఛీ, అప్పాజీ కాదు, మన సిటీ గుండా అప్పాజీ. అమ్మో, వాడు చాలా పెద్ద కూలికోరు కదండి. అందుకే వాడిని పట్టుకోమంటున్నాను. వాడి దగ్గరికి వెళ్తే చంపేస్తాడండి బాబు. అందుకే వెళ్ళి అరెస్ట్ చేయమంటున్నాను. బ్యాడ్ మార్నింగ్. మీరు అప్పాజీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటగా? అవును. మీరు పోటీ చేస్తే మా క్యాండిడేట్ వెంకటరత్నం ఓడిపోతాడు. అందుకు నేనేం చేయను? పోటీ నుంచి తప్పుకోవాలి. సచ్చినా తప్పుకోను. నిజమంటారా సార్? చివరిసారిగా ఆలోచించుకుని చెప్పండి. నేను పోటీ చేయడం ఖాయం. హలో పోలీస్ స్టేషన్, ఇక్కడ క్వారంటైన్ రెస్టారెంట్లో మర్డర్ జరిగింది, మీరు వెంటనే రండి. సార్ ఒక టీ చెప్పు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మార్నింగ్. టీ తాగుతారా? మీరు తాగమంటే తాగుతాం సార్. ఇన్స్పెక్టర్, మీరు వాడిని అరెస్ట్ చేయడానికి వచ్చారా? వాడి పించి టీ తాగడానికి వచ్చారా? ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలమ్మా? ఆయన ఏం చేశారు? పబ్లిక్ గా మర్డర్ చేశాడు. ఏం సార్, మీరు మర్డర్ చేశారా? ఎరా, నేను మర్డర్ చేశానా? చిచి, లేదండి. మరి ఆయన ఎలా చచ్చిపోయాడురా? ఆయనకు ఆయనే పొడుచుకుని చచ్చిపోయారండి. మరి అయితే నేను ఇక్కడికి వచ్చి ఏం చేశానురా? టీ తాగారండి. టీ తాగితే అరెస్ట్ చేస్తారా ఎస్ఐ గారు? చిచి, టీ తాగితే ఎందుకు అరెస్ట్ చేస్తామండి? అయితే నేను వెళ్ళొచ్చా? తప్పకుండా సార్. బండి ఉందా, డ్రాప్ చేయమంటారా? వద్దులే, జాగింగ్ కి వచ్చాను, జాగింగ్ చేస్తూ వెళ్తాను. అప్పాజీ గారు మార్నింగ్ వాక్ లో మర్డర్ చేస్తూ మన సిస్టర్ చూసారట. అంతే, మనస్సు మనీ పరసు పారేసుకుని టెన్నలో పిచ్చుకోగా తిరుగుతున్నారు. మనీ పరసు పారేసుకున్నారా? ఎక్కడ బాబో, మధ్యలో డోంట్ డిస్టర్బ్. కమలకు సక్కురా. చూడండి, వారి ఫస్ట్ లుక్ లోనే మీ చెల్లెలు పిచ్చ పిచ్చగా నచ్చేసిందట. మీ చెల్లెలు చేసుకోకపోతే వారు బతకరట, ఎవరిని బతకనివ్వరట. మీరు ఒప్పుకుంటే రేపే పెళ్ళట, ఒప్పుకోకపోతే రేపే రేపట. అంతటి బెస్ట్ విలను, ఉత్తమ హంతకుడు మాకు బావవుతాడా? కాదు, మీ చెల్లికి మొగుడు అవుతాడు. వాడు నా చెల్లెలకే మొగుడు అవ్వాలి, మాకే బావ కావాలి. అది ఎలా కుదురుతుందండే? ఎందుకు ఎందుకు కుదరదు? టెల్ మీ, టెల్ మీ. ఆల్రెడీ ఆ అప్పాజీ ఆ పూలందేమో లవ్ ఏడేసేయండి బాబు. లవ్ ఏడేస్తే పెళ్ళేస్తాడా? అంత వాడు ఇష్టమేనా? ఆ కోటయ్య అనుకోకుండా ఇష్టపడి తాంబూలాలు పుచ్చుకోవడానికి బయలుదేరిపోతున్నారు. బయలుదేరబోతున్నారు అంతే కదా? నో నో, వాళ్ళు వెళ్ళలోపే నేను వెళ్ళి తమ్ముళ్ళు చేస్తాను. బ్రదర్, టెలిఫోన్ అందుకో. ఎవరి కేసు? అయ్యి బాబా, కేసు కాదండి, మా చెల్లి. అయితే ఏంటంట? నిన్న దావూద్ ఇబ్రహీం గారు కబురెట్టారండి, పెళ్లి చేసుకుంటానండి, చీకొట్టామండి. మొన్న హాజీ మస్తాన్ గారు ఫోన్ చేశారండి, నిక్కా చేసుకుంటానని. పెట్టే ఫోను అన్నామండి. మీకైతే మా పాప బాగా సూట్ అవుద్దని మీ చేతిలో పెడదామని వచ్చామండి. నా చేతిలో ఆ కేటు కోటయ్య గారి చెల్లెల్ని పెట్టుకుంటానని కబురెట్టేనే. చిచ్చి, ఆ పూలందేవినే దహాని దగ్గరే ఉందండి బాబు. ఓ హైట, ఒక వెయిట, ఒక సీట, ఒక నీట. మీకు మా చెల్లెయితే అంబరీష్ పూరి శ్రీదేవి లాగా, రావు గోపాలరావు రోజా లాగా, రామిరెడ్డి నగ్మలాగా సూపర్ హిట్ కాంబినేషన్ అవుతండి బాబు. ఎక్స్క్యూజ్ మీ సార్, అనకాపల్లి నుంచి మన వాళ్ళు ఫోన్ చేశారు, ఆ ఆరుగురిని చంపేశారట, తలకాయలు ఏం చేయమంటారని అడుగుతున్నారు. పార్సిల్ చేసి స్పీడ్ పోస్ట్ లో తుని సుబ్రహ్మణ్యం గారికి పంపించమను. ఎస్ సార్. మీ గోల్ ఏంటి? పెళ్లి గోల్ అండి, పెళ్లి గోల. మీరు ఊ అంటే ఇచ్చిపుచ్చుకోవడాల గురించి కూడా ఒక డైలాగ్ అనేసుకుందాం. మా డెన్లో పుచ్చుకోవడాలే గాని ఇచ్చుకోవడాలు ఉండవు. ఇక పుచ్చుకోవడాలే ఆలస్యం బాబు గారు. ఇవాళ అమావాస్య, రాహుకాలం దాటక ముందే తాంబూలాలు పుచ్చుకోవడం మంచిదని పిండాల శాస్త్రి గారు చెప్పారు. అవును గాని ఈ కత్తులు కటార్లేంటి? అమ్మమ్మమ్మ,
అంత మాట అనుకోండి సార్, కళ్యాణ తాంబూలంలో కత్తులు కఠారులు పెట్టి ఇవ్వడం అనేది మా తాతల కాలం నుంచి వస్తున్నటువంటి దురాచారం. ఓరని పళ్ళెల్లో నా పొట్లం, ఈ కత్తులు కఠారులు ఏ కాలం నాటిరా? విఠలాచార్య, రాజనాల, కాంతారావు కాలం నాటి. ఇప్పుడంతా లేటెస్ట్ రాఘవేంద్రరావు, చిరంజీవి, బాలకృష్ణ టైం, అన్ని టైం బాంబులే కదా బావ గారు. అదేంటి బావ గారు, అతను కూడా మిమ్మల్ని బావగారు అంటున్నాడు. ఆడి చెల్లెల్ని చేసుకోమంటున్నాడు బావమరిది. నా చెల్లెలు చేసుకుంటానని చెప్పి వాణ్ణి బావమరిది అంటారండి బావ గారు, ఏంటి అన్యాయం? నేనెవ్వరికీ అన్యాయం చేయను బావమరిది, అందరికీ న్యాయమే చేస్తా. అంటే మీ చెల్లెల్ని చేసుకుంటే ఆళ్ళు వర్రీ అవుతారు, ఆళ్ల చెల్లెల్ని చేసుకుంటే మీరు వర్రీ అవుతారు. అంచేత ఎవ్వరూ వర్రీ కాకుండా ఇద్దరిని చేసుకుంటాను. మీరెళ్ళి త్వరగా ముహూర్తాలు పెట్టించి నాకు కబురు చేయండి, నేనొచ్చి ఆరు ముళ్ళు వేసుకుంటా. మీరు ఇద్దరిని చేసుకుంటానంటే మా చెల్లెల్ని ఇచ్చేది లేదు. ఇవ్వటానికి మీరే వర్రా, నేనే పుచ్చుకుంటా. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట అంటే మీ చెల్లెళ్ళను నాకిచ్చి పెళ్లి చేయకపోతే జగదాంబ సెంటర్లో మీ ఆరుగురు శవాలు ఫోటోలు దిగుతాయి. ఫినిషింగ్ టచ్ ఆ టైప్ లో ఇచ్చారా బావ గారు, చాలా సంతోషం, మంచి శుభవార్త చెప్పారు. తొందరలోనే ముహూర్తాలు పెట్టించుకొని వచ్చేస్తా అండి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? అప్పాజీ గారిని కలవాలి, కలుపుతారా? 2000 SI ఆలీబాబా, వాడు ఎక్కడికి ఎందుకు వచ్చాడు? సరదాగా మిమ్మల్ని అరెస్ట్ చేసుకుందామని. నన్ను అరెస్ట్ చేస్తావా? ఏసేమంటారా సార్? ఏసేయండి, ఒక పని అయిపోతుంది. అమ్మో శాంతి 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 సార్, నేను చెప్పేది కాస్త వినిపించుకోండి సార్. ఏంటి? మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం నాకు ఇవ్వలేదు అనుకోండి, మా ఎస్పీ గారు నన్ను నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తారన్నారు. చేస్తే వెళ్ళు, నాకేంటి? వాళ్ళు ఏ మందు పాత్ర పెట్టి నన్ను పేల్ చేస్తారు. పేలిస్తే పేలిపో, నాకేంటి? ప్రాబ్లమ్ మీరు చాలా సింపుల్ గా తీసుకుంటున్నారు. నేను పేలిపోయాను అనుకోండి, ఆ తర్వాత ఏ వ్యాస లాంటి పవర్ఫుల్ క్యాండిడేట్ ఇక్కడ వేస్తారు, ఆ తర్వాత ఆయన మిమ్మల్ని వేసేస్తాడు. వేస్తే వేసేయని. డైమండ్ కోసం ఇద్దరు కొత్త హీరోయిన్ చంపేస్తావా? నీకు కావాల్సిన డైమండేగా, ఇదిగో తీసుకో. ఏమండి విజయ శాంతి గారు, ఆ డైమండ్ ఇవ్వకండి, మాకేమండి? ఈ విధవ డైమండ్ కోసం రెండు నిండు ప్రాణాలని బలి ఇవ్వమంటారా? నహి నహి నహి. హే శాంతి, వి గాట్ సంథింగ్ ఇస్ కేస్ ఆఫ్ ద డైమండ్. థాంక్యూ. యా, టేక్ ఇట్. నో. ఎవరు కదలొద్దు, మీరు రారే. డోంట్ మూవ్, కదలొద్దు అన్నావుగా. అది వాళ్ళని సార్, మిమ్మల్ని కాదు, మీరు రండి. రండి, ఇదిగో విలన్ బ్యాచ్ అంతా అటు వెళ్ళండి, మన బ్యాచ్ అంతా ఇటు వచ్చేయండి. చాలా ఊరకండి, క్లైమాక్స్ అంతా వెరైటీగా వేరే లెవెల్ లో చేద్దామని మేము అనుకుంటే తీసుకుంటూ తీసుకుంటూ మీరు వచ్చి పరమ రొటీన్ చేసి పారేశారు. Yes, you something is cast of the powder. You something is theory. I tell you, what is something a dudiga, a disco, what is it? Nobody can stop him. ముందు మీ గొడవ ఆపి మా సంగతి తెలుసండి. మీ సంగతి తెలిసేదే ఉంది, సింపుల్. సెట్లు రెండు రెడీగానే ఉన్నాయి గనక ఇక్కడే ఈ అమ్మాయి శోభనం, ఇక్కడే నీ పెళ్లి. ఇక్కడే నాకు చేయలే? అవును, ఇద్దరు పిల్లల మధ్య యావజ్జవ శిక్ష ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. మనలో పని, మా ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తారనుకోండి, చాలా బాగుంటుంది. మీ ప్రాబ్లమా? ఏమిటది? ఈ డైమండ్ మా మొహాన పడేసారనుకోండి, దొంగతనాలు మానేసి నీతిగా బతుకుతాం. ఇది డైమండా? ఇది డైమండ్ అని ఎవరన్నారు? మా ఏకలింగం. ఇది డైమండ్ కాదు, బ్రిటిష్ వాళ్ళు వాడే పేపర్ వెయిట్.